అసలు ఎందుకు మీరు కేసీఆర్ మీద ఆ రోజు అంత గ్రేసిగా మాట్లాడారు తన ఓటమికి తన పతనం దిశగా అడుగులు ఉంటాయని చెప్పారు మరి ఇప్పుడు ఎలా ఉంది సిచువేషన్ అంటే మా శ్రమ మా రక్తం మా రక్తం ధారబోతున్నాయి టీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది అంటే రాదే ఆ ఒక్కని రక్తం కాదు నాలాంటోళ్ళు అనేక మంది అనేక తీర్ల వ్యక్తులు ఆనాడు శ్రమ రక్తం ధారబోసి అన్ని విధాల రక్తం అంటే అన్ని విధాల ధన కనక వస్తు వాహనాదులు అన్నీ ఉపయోగిస్తే మాత్రమే ఆ పార్టీ నిలబడ్డది ఆ పార్టీని ఆయన ఓన్ ఆయన ఓన్ చేసుకునేటువంటి తీరు ఆనాడు ఆయన కొడుకు లేడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్ననాడు ఆనాడు మేమందరం ఉన్ననాడు ఆయన కొడుకు లేడు ఆయన బిడ్డ లేదు హరీష్ అంటే మాత్రం పాటు కష్టపడ్డాడు కానీ వాళ్ళిద్దరూ లేరు కానీ మెల్లమెల్లగా ఇవాళ ఆయన మరదల కొడుకు ఇవాళ రాజ్యసభ మెంబర్ ఉన్నాడో సంతోష సంతోష్ లేడు అనేక మంది లేరు అనేక మంది ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన కుల వ్యక్తి ఆయన కుల సభ్యులు కానీ ఆనాడు లేరు దాని తర్వాత క్రమేణా వచ్చింది వీళ్ళంతా మీరు ఒక మాట అన్నారు నా అడుగులు మటుకు కేసీఆర్ పతనం దిశగా ఉంటాయని ఎందుకు ఆ వచ్చింది అంటే ఎప్పుడైనా అత్తనాదం అనేది బాధలు పుడుతుంది దానికి ఎంత బలం ఉంటుంది అనేది ఇవాళ మీరు బట్టి చూస్తే దాన్ని బట్టి చూస్తే వెళ్తా ఆనాడ ఎలిగేంతున్నది ఆనాడ ఎలిగెంతున్నది ఇవాళ ఉన్నది కేసీఆర్ అంటే ఆనాటి వాయసేంది ఇవాటి వాయసేంది అంటే ఎవడైనా బాధలో బాధలో వ్యక్తమయ్యేటువంటి మాట మాటకు ఉండే బలం అది బాధలో వ్యక్తమయ్యే మాటకు ఉండే బలం అది అది మంత్రశక్తిగా పనిచేస్తుంది కానీ అందరు అనుకుంటారు మంత్రమా అని మంత్రం నిజంగా లేదు కానీ బాధ ఉంటుంది ఆ బాధకుండే బలం అది ఇవాళ పతన దిశలో ఇవాళ పార్టీ ఉన్నది కొట్టు ఒక్కనాడు ఏక చిత్రాధిపత్యం చేసిన కేసీఆర్ ఇవాళ ఎవరిని భుజం పట్టుకుందామా ఎవరిని గదో పట్టుకుందామా అంటే భుజం దొరకలేదు గదో దొరకలేదు ఇవాళ కట్టె దొరికింది ఆయనకు ఆయనకు కట్టె దొరకాల్సిన అవసరం లేదు నేను బాధపడకుండా చెప్తానా కేసీఆర్ ఎడల నేను బాధపడకుండా చెప్తాను ఇవాళ ఏదో సంతోషంగా చెప్తలేను ఆయన బాధలలో ఉంటే కూడా ఇవాళ బాధపడే మనిషిలేట ఆయనకు ఇవాళ అంతకంటే పతనం ఏం కావాలి ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు ఆయనతో కలిసి రెండు వేల ఒకటి నుంచి మొదలుకుంటే మొన్న నేను విడిపోయేదనక ఇరవై ఒక్క సంవత్సరాలు కలిసి ఉన్నా మామూలు కాదు రాత్రి పన్నెండు గంటలకు ఆయనను పండుకోబెట్టే పండుకోబెట్టి నేను వచ్చి ఆఫీసులో పండుకునేది ఎనిమిదిన్నర సంవత్సరాలు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ నేను ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఆయన కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ ప్లస్ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఎంత సర్వీస్ చేసినా ఐదు లీటర్ల డీజిల్ పోసుకోలే ఒక్కనే కాదు నాలంటోళ్ళు అనేక మంది ఒక్కనే కాదు నాలు వంటి అనేక మంది కూడా శ్రమ చేసిన శ్రమ చేస్తేనే ఆ పార్టీ నిలబడది లేకపోతే ఆ పార్టీ నిలబడేది కాదు ఈటల రాయ అందరు రాత్రి నిన్న ఇవాళ మీటింగ్ అయితే తెల్లారి వరకు మంది వచ్చి కూర్చుండేది ఖర్చుల కోసం ఈటల రాయ అందరికి ఫోన్ చేసి పిలిపిస్తే ఏమి ఇవ్వాలి ఇవాళకి ఏం చదరాలి ఏం వాయిదా పెట్టాలి అలాంటి పరిస్థితులు ఉండే అనేక మంది శ్రమ ఫలితమే టిఆర్ఎస్ ఆ శ్రమ ఫలితమే తెలంగాణ ఉద్యమం అందరి శ్రమ ఫలితమే తెలంగాణ రావడం ఇవాళ ఆయన నేనే తెచ్చిన నా బిడ్డే తెచ్చింది నా కొడుకే తెచ్చింది అనే దిశ ఏదైతే ఉన్నదో అది దుస్థితి మీరు ఆ రోజే చెప్పారు బీఆర్ఎస్ పార్టీగా పేరు నామకరణం చేసిన రోజే ఇది ఎక్కువ రోజులు ఉండదు అన్నారు ఈరోజు బీఆర్ఎస్ నేతలు కూడా పేరు మార్చాలి మళ్ళీ టీఆర్ఎస్ అంటారు అది నేను బీఆర్ఎస్ అన్నాడు మీతో చెప్పిన అది బీఆర్ఎస్ కాదు అది విఆర్ఎస్ అని చెప్పిన అది విఆర్ఎస్ అయింది కానీ ఇవాళ పేరు మార్చినా కూడా ఇవాళ పేరు మార్చినా కూడా ఉల్లిగడ్డలు చెప్పు దెబ్బలు అవుతాయి తప్ప పేరు మార్చినా కూడా మళ్ళీ రేవు కచ్చేది ఉంటుందని నేను అనుకుంటున్నాను ఉల్లిగడ్డలు చెప్పు దెబ్బలు ఉంటాయి వెనకట రాజు కాలంలో ఉల్లిగడ్డలు అరే ఉల్లిగడ్డలు అన్న తిని చెప్పు దెబ్బలు అన్న పడ అంటే నేను చెప్పు దెబ్బలు పడదా నాజు కానీ ఉల్లిగడ్డలు తింటాను అనమాట పది నేను నోటికి కారం అయింది చెప్పు దెబ్బలు తింటారు అట్లా వంద చెప్పు దెబ్బలు వంద ఉల్లిగడ్డలు శిక్ష అయింది అట్లనే బిఆర్ఎస్ పోయి టీఆర్ఎస్ అయితే అవుతుంది కావచ్చు కానీ టిఆర్ఎస్ ఉండదు అది బీఆర్ఎస్కి లేదు మొత్తానికి మొత్తానికి పార్టీ ఉండదు కాక ఉండదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హరీష్ కూడా ఉంటాడో ఉండడు అంటే పార్టీ మారతడా మారడా కానీ ఉండడం ఉంటాడు తెలిక కష్టపడ్డాడు కష్టపడ్డాడు కూడా తెలికలోడు కష్టపడ్డోడు కూడా ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఎవరన్నాడా ఎవరు మాట్లాడతాడు చెప్పండి ఇవాళ పీనియర్ కూడా బాషింగ్ వాళ్ళే కట్టాలి ఇంకెవడన్నా కడతాడు చూడండి కేటీఆర్ అన్న కట్టాలి అన్న కట్టాలి లేకపోతే ఇవాళ కేసీఆర్ వచ్చండి బయటికి ఇందులో బయట కేసీఆర్ కూడా లేడు కేసీఆర్ బయటికి రాక రాకపోతే లీడర్లు ఎవరు ఉండకపోవు ఇప్పటికే లీడర్లు అందరూ వెళ్ళిపోదురు కేసీఆర్ వస్తే లీడర్లు ఆగి లేవన్నా అవుతుంది కావచ్చు అని కానీ ప్రజలు లేరు